తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు అరెస్ట్ ప్రభావం. చంద్రబాబును కలిసేందుకు సీఎం కేసీఆర్ కేటీఆర్ ప్రయత్నించారా? తెలంగాణలో ఎన్నికల పోరులో రసవత్తర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకు పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, కుల సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రభావం తెలంగాణ ఎన్నికలపై తప్పకుండా ప్రభావం చూపే అంశంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో మొత్తం 29 స్థానాలు ఉన్నాయి. ఇక నల్గొండ జిల్లాలో, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఈ అరెస్టు ప్రభావం చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును కలవాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ యత్నిస్తున్నారని సిపిఐ జాతీయ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ సమయంలో కలవటానికి ఒప్పుకోలేదని ఖమ్మంలో సిపిఐ జాతీయ నేత నారాయణ అన్నారు. కేసీఆర్ ఓటమి తెలిసే చంద్రబాబుని కలిసే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు వ్యవహారంలో కేసీఆర్ కేటీఆర్ ప్రవర్తన తీరు చూశామన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు మద్దతు కోసం చూస్తున్నామని సిపిఐ నేత నారాయణ తెలిపారు. నిజానికి తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం బరిలో లేదు. చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్ నోటి నుండి ఒక్క పదం కూడా తెలంగాణ ఎన్నికల గురించి రాలేదు. ఒక దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లుగా కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కు చంపబెట్టు అని సిపిఐ జాతీయ నేత నారాయణ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులు అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగినట్లే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ఇక తుమ్మల పొంగులేటి ఇద్దరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాల్లో గెలుపు కోసం నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు జిహెచ్ఎంసి పరిధిలోని ఎల్బీ నగర్, జూబ్లీ హిల్స్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం కూడా పనిచేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తెలంగాణలో వార్ రూమ్ ఏర్పాటు చేసి మరీ ఎన్నికల ప్రచారాన్ని అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. రాబోయే డిసెంబర్ 3న మాత్రమే చంద్రబాబు అరెస్టు ప్రభావం ఏ మేరకు ఏ పార్టీకి లాభం చేకూర్చనుందో, ఎలా పనిచేసిందో తెలుస్తుంది. మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.